ఇల్లు పేదవారికి కావాల్సిన మీటర్ అదే కార్యక్రమం భాగంగా కొంత లేటనే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 30 లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యాదాద్రి జిల్లాలో కూడా 7000 కొత్త రేషన్ సాధిస్తున్నాం. అలాగే పెరుమాలం చెప్పాడు మన రమేష్ ఎంపీ చెప్పాడు కొత్తవి కూడా ఎన్రోల్ చేస్తున్నాం కార్డులో. మళ్ళా కొత్త యూనిట్లు కూడా 100% కొత్త రేషన్ కాకుండా మళ్ళీ ఎవరైనా కోడలు వచ్చినా మళ్ళీ ఎవరు వ్యక్తిగా పుట్టినా కూడా అది ఎంట్రీ చేస్తాం. అదే రేషన్ కార్డు ఎంట్రీ చేస్తాం. ఇప్పటికీ మన ఒలిగొండ మండలంలో 2000 యూనిట్లు కొత్తగా ఆల్రెడీ ఎంట్రీ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఒకవేళ దానికి క్లారిటీ కావాలంటే ఎంఆర్ఓ గారు మన గ్రామం ఇవ్వండి. ఇది ఎంతమంది కొత్త యూనిట్స్ ఎంట్రీ చేస్తాం అనేది ఎందుకంటే ప్రజలకు తెలవాలి. ఏదైనా మంచి కానీ చెడు కానీ తెలవాలి. తెలవాల్సిన బాధ్యతలు పైగలి. అలాగే మనం 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తాం. గతం 2014 ముందు 2014 తర్వాత మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాం. ప్రతి పేదవాడికి బాగుండాలి పేదవాడు బాగుండాలి కళ్యాణ లక్ష్మణ కార్యక్రమం కూడా ఎంతో గొప్ప కార్యక్రమం. అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్కటి అన్ని ఒకటేసారి కాకుండా చాలా పని చేసుకుని వచ్చిన మేజర్ ఏం కావాల్సింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమం జరగాలి. ఇంకా గ్రామాల్లో కూడా అభివృద్ధి చాలా వరకు కూడా కుంటుపడ్డది. అది కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి మన వాసాల మరి వచ్చినప్పుడు కూడా గతంలో ఒకసారి చెప్పిన అది కూడా మన సభలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పాడు. అంటే మన గ్రామాలలో కొంత ఫండ్ ఇవ్వాలని చెప్పి గతంలో సూర్యాపేట నల్గొండ జిల్లాకి ఇచ్చుంటే యాదాద్రి జిల్లాకు రాలేదనగానే కూడా మనం వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి 25 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ సాంక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ జీవో కూడా వచ్చాడు. సో అవన్నీ కూడా కంపల్సరీ ఒలిమెట ఇప్పుడు అన్ని ప్రజలు దీని మీద అది అయిపోయిన తర్వాత 100% ఇంకా కొన్ని రోజులు ప్రతి గ్రామాల్లో కూడా 100% తిరుగుతాం. ఆ 25 లక్షలతో పాటుగా నాకు వచ్చిన ఎమ్మెల్యే ఫండ్తో కూడా 5 కోట్ల రూపాయలు ఎవరికి వాడుకోలేదు ఇవ్వమని చెప్పడం వేరే. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఫండ్ కూడా మ్యాక్సిమం 90% ఒలిమండ మండలికే పెట్టాలని చెప్పి అట్లే చెప్తున్నా. సో వచ్చినప్పుడు 25 లక్షలు గ్రామంలో 25 లక్షలు అయితే సేవించడం నా 5 కోట్ల రూపాయలు. ఇంకా మన ముఖ్యమంత్రి కూడా ముందు చెప్తున్నాం అది కూడా ఇంకా కూడా ఫండ్ తీసుకొచ్చి ఒలిమండ మండలాన్ని బాగా అభివృద్ధి అన్న ఆశ ఆకాంక్ష. కానీ టైం ఏదైనా టైం రావాలి ఇంకా టైం వస్తలేదు. 100% టైం తీసుకొని 100% అమౌంట్ తీసుకొని 100% గ్రామాలు అర్థం చేసుకున్నాం. ఇంత ఎలక్ట్రిసిటీ అడిగేది రోడ్డు కూడా ఆల్రెడీ సాంక్షన్ చేసినాం. కాంట్రాక్ట్ కూడా రెడీ చేస్తున్నాం. ఈ అరవ రోడ్డు కూడా సాంక్షన్ అయింది. అరవ రోడ్డు ఎల్లప్పుడు రోడ్డు కూడా అయితే సాంక్షన్ అయిపోయింది. కానీ ఒకరు మళ్ళీ కూడా ఎలక్ట్రిసిటీ 100% మన కాంట్రాక్టర్ మాట్లాడతాం. మళ్ళీ ఇది వర్షాలు ఉన్నాయి కాబట్టి డాబర్ చేయలేకపోయినాం. కొన్ని రోడ్లు సాంక్షన్ చేయలేకపోయినాం. మళ్ళీ పే మెజిస్టర్ కూడా 3 రోడ్లు ఎలుగొండ మండలంలో సాక్షన్ చేసుకున్నాం. అది కూడా కొందరు కంపెనీ చేసుకోవాలి. మన బుద్ధాపురం కొన్ని గ్రామాలకు కూడా ఇచ్చాం. అన్ని గ్రామాలు కూడా సాక్షన్ వస్తాయి. అది కూడా రోడ్లు గ్రామాల అభివృద్ధి 100% బాగా కాసాన చేసి మా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి అన్ని సాక్షన్ తెప్పించుకొని మీ ఒలిగొండ మండలాన్ని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నడిపించడం కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరూ కూడా మరొకసారి పేర్కొనాలని. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు నడుము నొప్పి మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు స్పాట్స్ ఇంజురీస్ విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.